జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ జిఈఏసి అంటే ఏమిటి మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టము అనేటటువంటి దాని కింద జిఈఏసి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేటటువంటి దాన్ని ఒక స్టాచ్యూటరీ బాడీగా తీసుకొని రావడం జరిగింది మనకి ఏదైనా జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ జిఎంఓ అంటారు అది ప్లాంట్ అయినా సరే యానిమల్ అయినా సరే జిఎంఓకి సంబంధించి ఖచ్చితంగా పర్మిషన్ జీఈఏసీ దగ్గర తీసుకోవాలి ప్లాంట్స్ మరియు యానిమల్స్కి సంబంధించి జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ని కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలన్నమాట ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ కింద ఈ పర్టికులర్ బాడీ పనిచేస్తుంది గమనించాలి దీని ఫంక్షన్ చూడండి యూస్ మ్యానుఫ్యాక్చర్ స్టోరేజ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దేనికి సంబంధించి హజాడస్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ లేదా జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఆర్గానిజమ్స్ సెల్స్ వీటిలో ఏది చేసినా సరే ఖచ్చితంగా దీని యొక్క రెగ్యులేషన్స్ కిందే చేయాలి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అంటాం ఇప్పుడు మనకి బీటీ కాటన్ కానీ ఇలాగ ఏ జిఎంఓ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజంని అప్రూవ్ చేయాలన్నా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది ఇంపార్టెంట్ బాడీ